రాజకీయాలకు వేదికైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటు టీఎస్పీఎస్సీ అలాగే తెలుగు మొదటి పేపరు, టెన్త్లో ఆ తెలుగు పేపర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు హిందీ పేపర్ కావచ్చు, ప్రతిదీ కూడా రాజకీయాలకు వేదిక అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మీరు చేశారంటే మీరు చేశారు అనేటువంటి మాట, పోలీసు అధికారులు చెప్పినటువంటి వివరాలను బట్టి చూస్తే బీజేపీ సెంట్రిక్గా బీజేపీయే దోషిగా కనపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కనపడుతోంది. ఈ మొత్తాన్ని ఏ విధంగా చూడాలంటారు? రాజకీయ పార్టీలు ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సరే, ఇక్కడ రాత్రి మిడ్ నైట్ అనుకుంటే సుమారు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు. సరే, దానికి ముందు జరిగింది నిన్న పగలు జరిగిన పరిణామాలు, పేపర్ లీకేజ్ అనే దానిలో అనబడే దానిలో స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే, పేపర్ లీకేజ్ అనేది అసలు పేపర్ లీక్ అవటం తాలూకు ఎప్పుడైనా ఎక్కడైనా పేపర్ లీక్ అయితే లీక్ చేసేవాళ్ళు ఎందుకు చేస్తారు, లీక్ కావాలని కోరుకునేవాళ్ళు ఎందుకు కోరుకుంటారు, లీక్ కావాలని కోరుకునేవాళ్ళు పరీక్ష రాసే వాళ్ళు అయి ఉంటారు, లేకపోతే పరీక్ష రాసే వాళ్ళ తాలూకు వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు పేపర్ కోసం ఎలాగోలా రకరకాల అడ్డదోవల్లో పేపర్ సంపాదించుకోవడానికి ట్రై చేసి ఆ దొరికిన పేపర్ కాస్త చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం ఇంకో రకంగానో చేసుకుంటారు. కానీ దాన్ని వైరల్ చేసి వాట్సాప్ లో పెట్టి అందరికి పంచాలని లీక్ చేసే వాళ్ళు, లీక్ చేయటం పర్పస్ అది కాదు, అది పాలిటిక్స్ చేసే పని. వాలిడ్ వాలిడ్ పాయింట్. పొలిటికల్ పర్పస్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని వైరల్ చేస్తారు వాట్సాప్ లో పెట్టి. పరీక్షలో మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పి పేపర్ లీక్ అయితే పరీక్షలో మార్కులు తెచ్చుకోవాలని అడ్డదో వదిలికే వాళ్ళు దాన్ని సంపాదించుకొని చాటుమాటుగా చదువుకొని లేకపోతే చాటుమాటుగా వాళ్ళలో వాళ్ళు పంచుకొని చేసుకుంటారు, లేకపోతే దాన్ని వైరల్ చేయరు వాట్సాప్ లో. కాబట్టి దీని వెనకే రాజకీయం ఉందనేది సుస్పష్టం. ఎందుకంటే నిన్న మొన్న రెండు సార్లు జరుగుతున్న లీకేజీలు మొత్తంలో అవి వైరల్ అవటం, వాట్సాప్ లో వైరల్ అవటం ఏంటంటే చాలా కావాలని అంటే రెండో పక్కన ఇంకో మాట కూడా చెప్పొచ్చు, పేపర్ లీక్ అవటం చాలా కామన్. ఎక్కడైతే ఇప్పుడు ఆంధ్రాలో కూడా మొన్న బొత్స గారిది ఇప్పుడు నడుస్తుంది కదా కథ, మొన్న ఈ మధ్య పేపర్ లీకేజ్ విషయం, అందుకని ఏంటంటే ఇది జరుగుతున్నాయి కానీ అలానే నేను సమర్థించట్లా. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే పేపర్ లీక్ అవుతున్నాయి, లీక్ అవ్వకూడదు, ఇవన్నీ నిజమే కానీ పేపర్ల లీకేజ్ అనే దానిలోకి రాజకీయ నాయకులు కూడా ప్రవేశించి పేపర్ల లీకేజ్ని ఒక రాజకీయ సమస్యగా మార్చేసి కూర్చున్న తర్వాత మరి దాన్ని దానిలో ఇప్పుడు ఏంటంటే చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడినట్లు మనం నటించవచ్చు కావాలంటే. ఈ విషయం ఇట్లాంటి విషయాలు ఏంటంటే అలాంటి వాళ్ళు కావాలంటే అనలిస్ట్ గా వచ్చాం కాబట్టి టీఆర్ఎస్ ది కాస్త పని కాసేపు, లేకపోతే బీజేపీది తప్పు, రెండు చేతులు లేకుండా చప్పట్లు మోగవు, ఇట్లాంటి కథలు కక్కరికాయలు చాలా చెప్పొచ్చు. కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ తప్పేవరది, తప్ప అయితే గీతే అసలు బీఆర్ఎస్ కి ఒరిగింది ఏంటి? పేపర్లు లీక్ చేసి ఇలా రోజు తనని తాను రద్దు చేసుకుంటే బీఆర్ఎస్ కు ఒరిగింది ఏంటి? నష్టమే కదా, నష్టమే కదా. బీఆర్ఎస్ చేసుకోదు కదా, స్వయంగా చేసుకునే పని కాదు ఇది. ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ఈ పని వాళ్ళు చేసుకోరు, వాళ్ళకి జరగకూడదు ఇది. ప్రశాంతంగా జరిగిపోయేటట్లయితే వాళ్ళకి వేరే రాజకీయాలు చేసుకుంటున్నారు. ఆయన పోయి కేసీఆర్ గారు ఆ నాందేడ్లో సబ్ పెట్టుకున్నారు, కాంధార్లో సబ్ పెట్టుకున్నారు, వేరే రాష్ట్రాల్లో విస్తరించడానికి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు, లేకపోతే ఆయన సమస్యలు ఆయనకి ఆయన అటెండ్ అవ్వాల్సినవి ఆయనకు ఉన్నాయి. ఈ పేపర్ లీకే సమస్యలు తెచ్చుకుని వాళ్ళు రోజు ఆయన కావాలని చేయరు కదా. కాబట్టి ఏంటంటే పాలక పక్షంగా ఉన్నటువంటి బీఎస్ఆర్ ని బీఆర్ఎస్ ని రకరకాల విషయాల్లో మనం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే విషయాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు ఇద్దరే అంటే అది అది న్యాయం కాదు. ఎందుకంటే న్యాయం మాట్లాడాలంటే న్యాయం ఒక పక్కే ఉంటుంది, రెండు పక్కల ఎప్పుడు ఉండదు. చాలా సార్లు న్యాయం ఒక పక్కే ఉంటుంది, అటుకాసేపు ఇటుకాసేపు ఏదో కాస్త పంపకాలు చేయటం కాదు కదా, అటుక రొట్టు ముక్క పంపకం చేయటం కాదు కదా. పూర్తిగా అన్యాయం, ఈ సమస్య తెచ్చుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ లేదు, సమస్య వచ్చింది దీనిలో బీఆర్ఎస్ ని కూడా నిందించాల్సిన అవసరం నేను ఉందనుకుంటాను. అదొకటి రైట్. సరే అయితే దీనిలో బీఆర్ఎస్ కి అవసరం లేదు, దీనిలో ఒరిగింది లేదు, నష్టమే. పై వివాదం పెరిగిన కొద్ది అనవసరంగా వాళ్ళు వాళ్ళు దీనిలో ఫైర్ ఫైటింగ్ చేసుకుంటూ కూర్చోవడం అక్కడ ఏంటంటే దీనిలో ఇదంతా అన్ని రకాలుగా లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఇప్పుడు కొత్తగా ఏంటంటే మఫ్టీలో పోలీసులు ఎగ్జామ్ హాల్స్ దగ్గర, ఇదంతా కొత్తగా అన్నమాట. ఇంత ముందు రాజకీయ పార్టీల మీటింగ్ దగ్గర అక్కడైతే ఇంటెలిజెన్స్ పోలీసులు తిరిగేవాళ్ళు, పరీక్షలు రాసే చోట మఫ్టీలో పోలీసులు తిరిగే పరిస్థితి వచ్చినటువంటి వాతావరణం తెచ్చారు ఈ కొత్త. సరే, తర్వాత రెండోది ఏంటంటే నేను మొన్న ఆర్టికల్ కూడా రాశాను కాబట్టి దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్తున్నాము. ఒక పత్రికలో, తెలుగు పత్రికలో ఆంధ్రప్రభలో నేను ఒక ఆర్టికల్ కూడా రాసేది, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో సిబిఐ ఈడీ గురించి చాలా ఆప్యాయంగా ప్రేమగా కలవరిస్తున్నారని చెప్పి నేను దాని గురించి అబ్జెక్షన్ కూడా తెలియజేసాను. ఏంటంటే సిబిఐ ఈడీ మరి నేషనల్ హెరాల్డ్ కేసులో సిబిఐ ఈడీ దొంగలైపోయింది, దాని గురించి దేశం అంతా రాళ్లేసి కొట్టుకున్నంత గందరగోళం చేసి పారేసాం, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ మీద చేయబడితే కుదరదు అన్నట్టు దేశం అంతా ఆందోళన చేసి దాన్ని ఓ సిబిఐ అది సిబిఐ ఇది అని చెప్పి తెగ, అసలు మామూలుగా కాదు సిబిఐ ఈడీ అంటే దేశ దుష్మణం అన్నాం.